మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. తెలంగాణలో మద్యం దుకాణాల టెండర్ల దరఖాస్తులు రికార్డ్ స్థాయిలో వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,25,000 దరఖాస్తులు వచ్చాయని అధికారులు చెబుతున్నారు. గతంలో కంటే ఈసారి దరఖాస్తుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఈ నెల 21వ తేదీన మద్యం దుకాణాలకు అధికారులు లక్కీ డ్రా తీయనున్నారు. అయితే మద్యం దుకాణాల టెండర్ల దరఖాస్తులతో రాష్ట్ర ఖజానాకు ఆదాయం భారీగా పెరిగిందని సమాచారం. ఈ క్రమంలోనే సుమారు 3,000 కోట్లు ఆదాయం వచ్చింది. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వ్యాపారులు ఎక్కువగా ఆసక్తి చూపారు. కాగా హైదరాబాద్ లోని సరూర్ నగర్ శంషాబాద్ ఎక్సైజ్ యూనిట్ లో భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. మరోవైపు మద్యం టెండర్స్ నోటిఫికేషన్లను సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఈ నేపథ్యంలో విచారణ జరిపిన న్యాయస్థానం పిటిషన్లపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.